హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. యువతి యువకుల కళ్యాణం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, ఇటువంటి విషయాలపై ఉన్న సందేహాల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ బిల్వమంగళమఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిభట్ల గారు. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకే గురు గారు, ఒక్కసారి మనం అనౌన్స్మెంట్ చేద్దాం. జనవరి 19వ తేదీన అకాల మరణం, దుర్మరణం చెందిన అనగా రోడ్డు యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి పితృదోష నివారణకై నారాయణ నాగబలి కార్యక్రమం జరిపించబడును. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 21న పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషంతో పాటు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, విదేశీయానం, శత్రుబాధ, బాలారిష్ట శాంతితో పాటు సర్వ సమస్యల నివారణకు 121 సార్లు రుద్రపారాయణం, రుద్రాభిషేకాలతో పాటు 24 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 21న మహిమాన్విత కాశీక్షేత్రంలో శాస్త్రీయంగా జరపబడును. ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు స్క్రీన్ పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురుగారు, జనవరి 19వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే మోక్ష నారాయణ బల కార్యక్రమం పూర్తి పూజా విధానం గురించి తెలియచేయండి. తప్పకుండా అమ్మ, మనము ఇప్పటివరకు చెప్పుకుంటున్న విధంగా జనవరి 5వ తేదీన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి ఆ కార్యక్రమం విధి విధానంగా జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువ మందిని పెట్టి చేసేది కాదు. కాబట్టి 15 మందో 20 మందితో చేసుకునేటువంటిది. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి సంబంధించినటువంటి పితృదోషం అనేటువంటిది చెప్పబడ్డప్పుడు, ఎవరైనా పండితులు మీకు చెప్పబడ్డప్పుడు, అలాగే కుటుంబంలో దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు తప్పిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, ఇతరుల ఉసురు పోసుకొని చనిపోవడం, ఇటువంటివి ఏవైనా సంఘటనలు కనుక జరిగినట్లయితే అవి పితృశాపంగా చెప్పబడ్డాయి. కాబట్టి అటువంటి పితృశాప ప్రభావానికి గురైనటువంటి కుటుంబాలలో ఎప్పుడు కూడా ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి. కాబట్టి అటువంటి పితృదోష నివారణకై మోక్షనారాయణ బలి కార్యక్రమాన్ని జనవరి 19వ తేదీన 2వ విడతకు కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ఇక గమనించినట్లయితే ఈ కార్యక్రమంలో చక్కటి నదీ తీరంలో, గౌతమి నదీ తీరంలో జరిపించబడుతున్నటువంటి కార్యక్రమం. ఎందుకనంటే ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలను అనుసరించి ప్రాంతము, క్షేత్రాన్ని, ప్రాశస్త్యాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుశిక్షితులైనటువంటి పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరిపించబడుతుంది. అందున మనం ఎక్కడెక్కడికో పోయి, అంటే బాసర, ఈ దాని త్ర్యంబకేశ్వరం, అలాగే ఈ సంబంధించినటువంటి గోకర్ణంలో ఇట్లాంటి వాటిలో చేసేటువంటి కార్యక్రమం కంటే కూడా వెళ్ళి 3 రోజులు రావడం, 3 రోజులు పోవడం, అలా మొత్తం వారం రోజుల కార్యక్రమం అంతా ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఒక మనిషికి ఈ ఒక్క నెలలో 7 రోజులు అంటే చాలా పనులు ఆపుకొని వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చక్కగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గమనించాల్సిన అంశం ఏంటంటే ఇతర ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని జరిపించబడుతున్నప్పుడు 3 రోజుల కార్యక్రమంగా చేయబడుతుంది. సింపుల్గా చెప్పాలి అనంటే ప్రతిరోజు గంట, గంటన్నర కంటే ఎక్కువ సమయం కేటాయించరు. మొదటి రోజు సంకల్పం చెబుతారు, తర్వాత ఏదో మంటప ఆరాధన కార్యక్రమం జరుగుతుంది, 2వ రోజు పితృ మైథున కర్మలు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హోమ కార్యక్రమాలు అనేటువంటి చేస్తారు. 3వ రోజున ఎందుకు పెట్టుకుంటారంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి కూడా కాలసర్పదోష నివారణ పూజలో అనేటువంటిది 3వ రోజు చేస్తారు. ఇది 3 రోజుల విధానంగా చెప్పబడుతుంది.
అయితే ప్రతిరోజు కూడా గంట గంటన్నర చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మొత్తము శాస్త్ర ప్రకారము చెప్పబడినట్టయితే 3 రోజులు చేయమన్నది, ఒకరోజులో కూడా చేయమని చెప్పింది. కాబట్టి ఈ ఒక రోజుల్లోనే 3 రోజులు చేసే కార్యక్రమం అంతా, ఒక రోజులోనే ఈ కార్యక్రమం అంతా కూడాను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ప్రతి పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా బ్రాహ్మణ అటెన్షన్తో చక్కగా భక్తితో కార్యక్రమం జరపబడుతుంది. శక్తితో, శక్తి లోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, జ్ఞాన లోపం లేకుండా, మంత్రలోపం లేకుండా ఈ కార్యక్రమం జరపబడుతుంది. విశ్వాస లోపం లేకుండా, శక్తి లోపం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే బాధ్యత మీ వంతు. కాబట్టి ఇటువంటి పితృ కార్యక్రమాలు అనగా పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకోలేకపోవడం వలన కుటుంబంలో ఎప్పుడైనా కానీ తప్పవు ఇబ్బందులు. ఈ కుటుంబ ఈ పితృదోష నివారణకి ఎవరెవరు పాల్గొనాలనేటువంటి యొక్క విధానాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం. కాబట్టి జనవరి 19వ తేదీ దశమి తిథి ఆదివారం రోజున జరపబడుతున్నటువంటి ఈ మోక్షనారాయణ వారి కార్యక్రమంలో అందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా దైవానుగ్రహం కలిగి మీకు అన్ని కూడాను మంచి జరుగుతాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/93 మేడం. 27/4/93. టైం ఆఫ్ బర్త్ అండి? 26 రాత్రి 12:30 కొవ్వూరులో. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ శివాయ నమః. ఎక్కడమ్మా అమ్మాయి పుట్టింది? కొవ్వూరు. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకున్నాను? ఓకే, వివాహం గురించి. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? మీది వాయిస్ సరిగ్గా అర్థం కాలేదమ్మా, చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి. నేను అడిగింది ఇంత ముందు ఎక్కడైనా చూపించారా అమ్మాయి జాతకాన్ని? ఏంటమ్మా? మిమ్మల్ని కలిశానండి, మీరు చెప్పినవన్నీ చేశానండి పాపకి. మంచిదమ్మా, సంబంధం వచ్చిందా ఇప్పుడు అమ్మాయికి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అబ్బాయిది 22/12/88. ఓకే, ఉదయం 10:10 కండి, 9:30. అంటే ఈ అమ్మాయి జాతకాన్ని చూసినప్పుడు 2020లో అవుతుందని చెప్పాను కదమ్మా. ఎందుకంటే ఈ జాతకాన్ని చూడగానే 2020లో అయ్యేటువంటి జాతకంగా చెప్పబడ్డది. ముఖ్యంగా అమ్మాయి జాతకంలో కుజదోషం లేదు, అబ్బాయి జాతకానికి కూడా కుజదోషం లేదు. సరిపోయింది. ఇక లగ్నాల విషయానికి వస్తే అమ్మాయి లగ్నం వచ్చేసి మకర లగ్నం, అబ్బాయి లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రెండూ కూడా శనికి స్వక్షేత్రాలు. ఇక రాశి విషయానికి వస్తే అబ్బాయిది వృషభ రాశి, అమ్మాయిది వచ్చేసి మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. చేసుకోవచ్చు అమ్మా, ఇబ్బంది లేదమ్మా. రెండు కూడా ఎంత ఏంటనంటే ఈ సంబంధించినటువంటి లగ్నాలు కానీ రాశులు కానీ రెండు కూడా శనివర్గానికి సంబంధించినటువంటి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమ్మాయికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్న జాతకరీత్యా గురు మహాదశ 2024 వరకు సాధారణమైన జీవితం ఉన్నా 2025 నుంచి మాత్రం ఈ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత అబ్బాయి జాతకరీత్యా చూసుకున్న ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గురు మహాదశ. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. ఒకరికి గురుబలం తగ్గినా ఇంకొకరికి గురుబలం ఉన్నటువంటి జాతకం కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, చేసుకోవచ్చమ్మా. అంటే ఈ చెప్పిన పరిహారాలన్నీ అప్పుడు చెప్పినవన్నీ చేశారమ్మా? ప్రయత్నం చేయండి అమ్మా, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అమ్మాయికి. అంటే మీరు ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా. ప్రయత్నం చేయమని చెప్పండి. ఈ అబ్బాయి మీ ఈ అబ్బాయి సంబంధం కనుక ఓకే అనుకుంటే నాకు కాల్ చేయండి. ఒక చిన్న దోషం ఉంది, ఆ దోషానికి రెక్టిఫై చేసుకుంటే ఏం లేదు, పితృశాపం కనబడుతుంది. ఈ అబ్బాయి జాతకరీత్యా అది ఒకటి నివారణ చేసుకుంటే సరిపోతుంది. అది మీరు ఓకే అనుకుని మీకు ఆచార సాంప్రదాయాలు వాళ్ళకి మీకు అమ్మాయికి అబ్బాయికి ఓకే అనుకుంటేనే.
ఇవన్నీ అప్పుడు చేసుకుందరు కానీ జాతకం అయితే కుదిరిందమ్మా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చెప్పండి అమ్మా. ఏంటమ్మా చేయించండి అమ్మా. ఇప్పుడు మీకు మీరు వాళ్ళ కుటుంబాలు ఇరువురు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నారా మంచి చెడు? మాట్లాడుకోవాలండి. పాప నచ్చిందన్నారు గురువు గారు. కానీ మాట్లాడుకోవాలండి. వచ్చినల్లా వస్తాన్నారండి. అంటే మీరు వచ్చి కలిశారు, పరిహారాలు చెప్పాను, దైవానుగ్రహాన్ని పొందారు. దైవానుగ్రహం పొందితే ఎలా జాతకాలు కలిసిపోయిన విధంగా సంబంధాలు వస్తున్నాయి చూసారా మీరు? ఇప్పుడు మనిషిని నమ్ముకుంటే మ్యారేజ్ బ్యూరోనో లేకపోతే పెద్దవాళ్ళని నమ్ముకుంటే దైవ మామూలుగా ఏదో తీసుకుని వస్తారు. అది దైవానుగ్రహం ఉంటే ఎలా ఉంటుందంటే చక్కగా ఈ కుటుంబంలో ఇమిడిపోయేటువంటి సంబంధాలే దైవానుగ్రహం, దైవ సంబంధంగా వస్తాయి. వచ్చినప్పుడు ఒకే దాంతో చక్కగా కుదిరిపోతుంది. ఇలా మీకే కాదమ్మా, ఇలా కాశీక్షేత్రంలో వివాహాలకు సంబంధించిన నమోదు చేసుకున్న వాళ్ళు కానీ ఇంకా చాలామంది చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆ పిల్లల జాతకానికి సరిపోయే జాతకాలే వచ్చేసేసి ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఎక్కువ సంబంధాలు చూడకుండా మీరు చక్కగా అందరికీ వివాహాలు జరిగాయి. నా మాట మీద విశ్వాసం ఉంచి మీరు 20లో జరుగుతుందని అన్నాను, అలా అదే జరుగుతుంది కదా మీకు? మంచిదేనమ్మా, మంచిగానే ఉంటుందమ్మా, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. జాతకానికి ఈ సంబంధం కుదిరిన తర్వాత ఒకటే చెప్పండి, అబ్బాయి జాతకరీత్యా చూసుకున్నట్లయితే ఒకటే చిన్నపాటిది, వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే సరిపోతుందమ్మా. అంతే, పెద్దగా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాలానుగుణంగా మనస్సుని పుదిటపరుచుకునేగలిగే ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చక్కటి సంతానం కూడా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. మంచి స్థితే చక్కగా చెప్పవచ్చు. మంచి అత్తమామలు ఉన్నటువంటి ఇంటికే మీ అమ్మాయి వెళుతుంది. ఓకే అండి, మరొక కాల్ వచ్చేద్దాం. హలో, 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 నమస్తే అండి. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31st December 1984 అండి. టైం అండి? మధ్యాహ్నం, సోమవారం మధ్యాహ్నం 2:45 అండి. ప్లేస్ అండి? ఇక్కడ సికింద్రాబాద్ అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండి అమ్మా. మా అబ్బాయి పేరు చంద్రమోహన్ అండి. ఏం తెలుసుకుందాం అమ్మా? అబ్బాయి వివాహం గురించి, బిజినెస్ గురించి తెలుసుకుందాం అని చేశాను. ఏ పని కలిసి రావట్లేదు, ఏం అవటం లేదు అని. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకు ముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించామండి. పరిహారాలు ఏమైనా పాటించారా? పాటించాం కానీ మాకేమేమి ఫలితాలు కలగలేదండి. అందుకే మళ్ళీ మీ ప్రోగ్రామ్ తీసి మీకు చేస్తాం. అంటే ఏం పరిహారాలు చేశారమ్మా? కాలసర్ప దోషమా? మీరు నా ప్రోగ్రాంలో కాలసర్ప దోషం అంటే ఏం చేశారమ్మా? కాళహస్తిలో పోయారా? అక్కడ చేపించాము, ఇక్కడ ఏదో హోమాలయాలు కూడా చేశారు. ఎక్కడమ్మా? మల్కాజ్గిరిలో ఉంటారండి, నాగరాజశర్మ గారు అని ఆయన చేశారు. మంచిదమ్మా. ఎందుకనంటే జాతకంలో అంటే కుజ దోషం ఉందని కూడా చెప్పారా? కాలసర్ప దోషం ఈ రోజున అంటే మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా ఇంకా జనాలకు ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎక్కడో తప్పుడు తన తప్పుడు మాటలు విని మోసపోతున్నారు. ఎందుకనంటే అబ్బాయిది అమ్మాయిది అసలు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి వివాహం కావట్లేదు అనే ఒక మాట అంటే చాలు కాలసర్ప దోషం ఉందని మీకు ఒక ముడిగట్టేసేస్తున్నారు. ఇక దానివల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు. అవన్నీ తప్పం ఒక అంటే ఏదన్నా ఒక చిన్న దోషం ఉంది. ఇప్పుడు కడుపు నొప్పి లేస్తుంది అని అంటే అన్నం అరక్కపోవడమే కడుపు నొప్పి లేస్తుందా? ఎన్నో రకాల కారణాల వల్ల కడుపు నొప్పి లేస్తుంది కదమ్మా. తలకాయ నొప్పి లేస్తే నిద్ర పట్టకపోతేనే తలకాయ నొప్పి లేస్తుందా? సైట్ వచ్చినా కలుపుకుంటే కడుపు నొప్పి తలకాయ నొప్పి లేస్తుంది, మైగ్రేన్ ఉన్నా తలకాయ నొప్పి లేస్తుంది, ఎక్కువ శారీరక శ్రమకు వచ్చినా లేదు. తప్పకుండా చెప్పండి. తప్పకుండా అమ్మా. కాకపోతే నేను ఒక విషయం చెప్తాను, ఈ అబ్బాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా
చేస్తున్నటువంటి వ్యాపారంలో సంతోషాన్ని పొందలేకపోతున్నాడు, గమనించారా? మొదలుపెట్టిన దాకా ఇది కేవలం వ్యాపారం అనే. 50 లక్షల రూపాయలు లాస్ వచ్చి ఇప్పుడు ఎన్నో బాధలు పడుతున్నామండి. మరి జాతకరీత్యా మరి జాతకాన్ని చూయించుకుంటున్నప్పుడు ఈ అబ్బాయి జాతకంలో 84లో పుట్టాడు. 84లో పుట్టాడు అంటే రేవతి నక్షత్రము 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 93కి 10 సంవత్సరాలు 10వ సంవత్సరం నుంచి 2013 వరకు 30 సంవత్సరాలు వస్తుంది. 2013 వరకు ఇప్పుడు 36 సంవత్సరాలు జాతకం. సో 30 సంవత్సరాలు లోపలనే ఇతను బిజినెస్లో సెట్ అయిపోయాడు ఇతను. అయితే ఇక్కడ ఈ అబ్బాయి జాతకాన్ని చూసినప్పుడు ఒక మంచి జ్యోతిష్యులు మీ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి జ్యోతిష్యులు అనేటువంటిది చూయించుకొని ఉంటే ఈ అబ్బాయికి బిజినెస్కి 2013 వరకు అనుకూలమైనటువంటి దశ కాదమ్మా. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే లగ్నాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడికి షష్టమాధిపత్యం కూడా వచ్చింది. షష్టమాధిపత్యం షష్టమం ఏం చెబుతుంది? శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము, సామర్థ్య స్థానము. ఇతను బిజినెస్ పెట్టినప్పటి నుంచి సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి స్థితిగతులు అంటే పరిస్థితులు కలుగుతాయి. అంతకు మించి రుణం అంటే మనం డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు పోయినా అది రుణమే, మనం ఎవరి దగ్గర డబ్బును అప్పు తీసుకున్నా అది తీర్చలేకపోయినా అది రుణమే. అంటే సంపాదించుకున్న 50 లక్షలు మీరు దాని మీద పెట్టడం వల్ల బిజినెస్లో పెట్టడం వల్ల లాస్ అయిపోవడం జరిగింది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు రుణం తీరిపోయి మీ నుంచి వెళ్ళిపోయిందని లెక్క అక్కడ. అంటే ఏం సంబంధం అమ్మా? ఐరన్స్ స్టీల్ సంబంధించిందా, ఎలక్ట్రానిక్ సంబంధించిన దాంట్లో చేశాడా, లేకపోతే కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ జాతకానికి కన్స్ట్రక్షన్ పనికిరాదు కదమ్మా. ఈ జాతకానికి స్టీల్ ఇండస్ట్రీ, ఐరన్ ఓర్ ఇండస్ట్రీ, లేదా భూగర్భ సంబంధమైనటువంటి మైనింగ్ ఇండస్ట్రీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటిది పనికొస్తుంది ఇతనికి. రియల్ ఎస్టేట్ అని అంటే ఇంకా ప్లాస్టిక్ ఇండస్ట్రీ, డాంబర్ నాఫ్తలీను, ఈ రోడ్లు వేసే డాంబర్ది ఉంటుంది చూడండి, ప్లాస్టిక్ సంబంధించినవి, ఇటువంటి ఇండస్ట్రీలో ఇతనికి బాగా కలిసి వస్తుంది. అయితే ఆయిల్ బిజినెస్ అంటే పెట్రోల్ బంక్స్ కానీ, ఆటోమొబైల్ ఆయిల్స్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ, వీటన్నిటి సంబంధించినటువంటి దాంట్లో ఈ అబ్బాయికి మంచి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎందుకనంటే జన్మలగ్నానికి భూకారకుడు కుజుడు. అట్టి కుజుడు శత్రుస్థాన శత్రువుతో కలిసి ఉండి శత్రుక్షేత్రంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నప్పుడు ఒక్కటే చెప్పమంటారా, ఇతను అంచనా వేసి ఏ రియల్ ఎస్టేట్లో అయితే దిగి అంచనా వేసి ఆ భూమి బాగుంటుంది అనుకుంటాడో ఇతని అంచనాలన్నీ తప్పిపోతాయి. గమనించారా మీరు? అవునండి. నాలుగు ప్రాజెక్టులు చేశాడు కానీ నాలుగిట్లో నష్టపోయాడు. ఇప్పుడైతే అసలు చేతిలో ఒక పైసా లేని పరిస్థితి ఏర్పడింది. మరి అంటే ఇతను అంచనా వేయడానికి ఆ గ్రహం అనుకూలించాలి కదమ్మా ఇతని జాతకానికి. ఏ బిజినెస్ చేస్తే ఏ ఒక్కొక్క బిజినెస్కి కొన్ని కొన్ని బిజినెస్లకి కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఆ జాతకానికి యోగకారకమైన గ్రహాలు ఉన్నప్పుడే ఆ బిజినెస్లో కనుక పెట్టుకుంటే బాగుంటుంది. అందుకేనేనమ్మా ఇప్పుడు అంటే బాధపడాల్సిన అవసరం కాదమ్మా. భగవంతుడు కింద పడ్డ దైవానుగ్రహంతో పైకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భిక్షాధికారులైన వాళ్ళు, మళ్ళీ కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీరు ఇంత ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టేటప్పుడు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి, ఇంత పెద్ద మొత్తంలో మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఒక మంచి జ్యోతిష్యుడి పోతే ఏముందమ్మా, ఒక 1000, 2000 మా అయితే 3000 కన్సల్టేషన్ పోతుంది. నరసింహాచారి గారు భవిష్యవాణి, ఆయన నారాయణ జ్యోతిర్మయం, ఆయన ఇంకెవరు నందుల దత్తసాయి గారు, ఆయన పెద్ద పెద్ద వాళ్ళని గోళ్ళంత మందిని కాంటాక్ట్ చేసి లక్షలు ఖర్చు పెట్టాడండి అబ్బాయి. అయ్యయ్యో అంటే ఒకటమ్మా ఒకటి మాత్రం చెప్తాను అంటే నా ప్రోగ్రామ్ని ఎన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారమ్మా? తప్పకుండా అమ్మా. ఎందుకనంటే నేను చెబుతాను, ఎందుకనంటే మనిషి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎలా ఉందనంటే సంపాదించే వ్యక్తికే వివాహం చేసేటువంటి స్థితి ఉంది. మీ కాలంలో ఏంటంటే మంచి చక్కగా నడుపుకోగలుగుతాడు, జీవితాన్ని చక్కగా ఉంచుకుంటాడనంటే చక్కగా అమ్మాయిని చక్కగా ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, సంపాదనతో సంబంధం లేకుండా మీ కాలం అది. కానీ ఇప్పుడు స్థితిగతులు మారాయి. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక దైవానుగ్రహాన్ని పొందే పని చేయాలమ్మా. అంకనే నా కార్యక్రమంలో ఏం చెప్తా అంటే ఎక్కువగా పరిహారాలు ఇస్తాను. నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిగతంగా సంప్రదించే వాళ్ళు ఎవరికైనా మీరు చేసుకోండి పరిహారాలు, ఇవన్నీ కొన్ని పరిహారాలు ఇస్తాను, ఏ గ్రహానికి అను బాగోలేదో సంబంధించినవి చేసుకోమని చెబుతాను.
ఆఖరికి దైవ బలానికి ఏదన్నా మీరు చేసుకోదలిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు భక్తి ఉంటే, శక్తి ఉంటే చేసే కార్యక్రమంలో నమోదు చేసుకోమని చెప్తాను. ఎందుకనంటే భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఎదుటివారి మీద సంబంధించి, ఎదుటివాళ్ళు చేసే పనుల మీద ఆధారపడి జీవితాన్ని తెచ్చుకోమనడు. కష్టపడాలి, ఆ దైవానుగ్రహాన్ని పొందాలి, ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఏ గ్రహం యొక్క బాగోలేదో ఆ గ్రహం సంబంధించినటువంటి కనుక చేసుకుంటే మంచిగా ఉండేటువంటి అవకాశం. అయితే గతం గోష్ఠిన కర్తవ్యం, గతాన్ని గురించి మర్చిపోండమ్మా. గతం ఎందుకనంటే, తప్పకుండా ఇతనికి వివాహం ఆలస్యం అవడానికి గల కారణం కూడా ఇంకొక విషయం చెబుతానమ్మా. ఇతనికి ఆలోచన స్థానాధిపతి అయినటువంటి వాడు వివాహ స్థానంలో ఉండి రాజయోగకారకుడు అయినటువంటి శని భగవానుతో కలిసి ఉండడం. ఇట్టి శని బుధులు జాతకరీత్యా శని అష్టమాధిపతి నక్షత్రంలో పడడం, అంటే రాజ్యకారకుడు అష్టమాధిపతి నక్షత్రంలో పడడం, ఇది అంటే ఉద్యోగం వ్యాపారాన్ని సూచించేవాడు. ఇక బుద్ధి స్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా సొంత స్వనక్షత్రంలో ఉండడం, కేతు అక్కడ స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. ఒక లక్షణం మాత్రం చెబుతానమ్మా, మార్చుకుంటాడు కదా ఈ అబ్బాయి. హలో చెప్పండి అమ్మా. ఎందుకంటే కాస్త మొండితనము మూర్ఖత్వం ఉంటుందమ్మా ఈ అబ్బాయిలో, అదొక్కటి. కాస్త ఎందుకనంటే అది లగ్నంలో స్థితి పొందిన పాపగ్రహ ప్రభావము ఆ మనిషికి ఆలోచననివ్వదు. సంబంధాలు వచ్చినా ఇతను నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనే చాలా మటుకు మీరు సంబంధాలు కోల్పోయి ఉంటారు. జరిగిన ఇవన్నీ వాస్తవంలో ఇతని ఆలోచన. ఎందుకనంటే ఉద్యోగం మొదలు, ఉద్యోగం పురుష లక్షణం, తర్వాత వివాహం. వివాహం కోసం కూడా వచ్చాను ఇక్కడికి. వివాహం జాతకరీత్యా వివాహాన్ని చూసినప్పుడు వివాహ స్థానంలో ఇతని నిర్ణయ లోపమే వివాహము ఆలస్యము అని జాతకం తెలియచేస్తుంది. జాతకరీత్యా అదే ఇతని ఆలోచన ప్రకారమే అదేమ్మా. జాతకరీత్యా కొన్ని పరిహారాలు చెప్తాను. ఏం లేదమ్మా, ప్రతిరోజు కూడా వివాహానికి వివాహ యోగ్యత ఈ అబ్బాయి జాతకంలో 2018 అక్టోబర్ నుంచి 2019 అక్టోబర్ లోపల కావాలి. ఇప్పుడు గోచార రీత్యా గురుడు చంద్రాత్తు దశమంలో, లగ్నాత్తు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇది వివాహానికి అనుకూలమైన సమయం కాదు. ప్రయత్నం చేయండి, కానీ మీ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం మాత్రం మీరు పొందలేకపోతారు. ఉగాది తర్వాత చేసే ప్రయత్నాల్లో మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి. తప్పకుండా ఒక ఇంటివాడు అవుతాడు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే 1993 నుంచి 2013 వరకు ఇతని జాతకంలో ఇబ్బందులు కలగజేసేటువంటి సమస్య, అంటే 20 సంవత్సరాలు జన్మ లగ్నాధిపతి అయినప్పటికీ కూడా ఆ 20 సంవత్సరాలు మాత్రం యోగించడు. ఇది చాలామంది జాతకాల్లో, అంటే ఏం చెబుతారు చెప్పండి. నేను ఒక్క విషయం చెప్పమంటారమ్మా, ఈ అబ్బాయి జాతకాన్ని చూసి శుక్రదశ మీకు చాలా బాగుంటుంది, బాగా రాజభోగాలు అనుభవిస్తారు, అద్దె మిద్దెలు కార్లలో ఉంటారని చెప్పి ఉంటారు మీకు చెప్పిన వాళ్ళంతా. ఇది మీ అబ్బాయి జాతకరీత్యా. అయితే ప్రస్తుతం రవి మహర్దశ కూడా అయిపోయి లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క దశ ప్రారంభమైంది. ఇట్టి చంద్ర దశలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే మీకు 2020 ఉగాది నుంచి డిసెంబర్ లోపల ఈ అబ్బాయికి ఖచ్చితంగా వివాహము జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి మీరు. కానీ దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఇక ప్రతి మంగళవారం దుర్గా దేవాలయంలో, శుక్రవారం లక్ష్మీ దేవాలయంలో విధిగా సాయంకాలం కుంకుమార్చన జరిపించాలి. 21 మంగళ శుక్రవారాలు. ఇక జాతకరీత్యా లక్ష్మీ గణపతికి ఆరాధన ఎక్కువగా చేయాలి. స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం జరిపించండి. ఇక శుక్రవారం రోజున దగ్గరలో మీకు శ్రీచక్రం ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అయితే ప్రతి శుక్రవారం రోజున పంచామృతాలతో ఆ శ్రీచక్రానికి అభిషేకము, మరియు పౌర్ణమి తిథి రోజున విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణ పూజ జరిపించండి. ఈ విధంగా 6 నెలలు చేయండి. తప్పకుండా ఈ అబ్బాయి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. అలాగే శుక్రవారం రోజున రాహుకాలంలో దుర్గా అష్టోత్తరం వీలైనన్నిసార్లు చదివి 36 నిమ్మకాయల దండ అమ్మవారికి వేయండి. ఈ విధంగా 18 శుక్రవారాల పాటు చేయండి. ఈ 3 చెప్పిన పరిహారాలు పాటించండి. తప్పకుండా ఈ అబ్బాయి జీవితంలో మార్పు వస్తుంది. మీకు గనక శక్తి ఉంటే, భగవంతుని మీద నమ్మకం ఉంటే, కాశీ విశ్వేశ్వరుడు నిత్యమై సత్యమై తిరుగుతున్నటువంటి ఆ క్షేత్రం మీద మీకు నమ్మకం ఉంటే శివరాత్రి రోజున జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోండి. నా అనుభవంలో, ప్రత్యక్ష అనుభవంలో ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందిన తర్వాత చక్కటి సంబంధాలు కదిలినటువంటి ఉన్నాయి. మీకంటే ముందు కాల్ చేసిన ఆవిడ
2016 అనుకుంటా నన్ను కలిసింది, 2016 17లో కలిసింది ఆ అమ్మాయి, 2017 సారీ. ఎప్పుడు వివాహం అవుతుంది అన్నప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం చక్కగా చేసుకుంటూ రావడం, దైవానుగ్రహంతో చూశారు కదా, మొదటి కాలే ఆవిడది కలిసింది. దైవానుగ్రహంతో చక్కగా కలిసినటువంటి జాతకం. దైవాన్ని ఆరాధన చేయండి, ఈ చెప్పిన పరిహారాలు పాటించండి. శుభం భూయాత్. మరణం చెందిన అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి నారాయణ నాగబలి కార్యక్రమం జరిపించబడును. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 21న పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషంతో పాటు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, విదేశీయానం, శత్రుబాధ, బాలారిష్ట శాంతితో పాటు సర్వ సమస్యల నివారణకు 121 సార్లు రుద్రపారాయణం, రుద్రాభిషేకాలతో పాటు 24 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 21న మహిమాన్విత కాశీక్షేత్రంలో సశాస్త్రీయంగా జరపబడును. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురువుగారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 21 ఓకే. 4 నెల 1994. టైం అండి? ఉదయం 9:21. ప్లేస్? బళ్ళారి. ఓకే, మాట్లాడండి గురువుగారితో. నమస్తే గురువుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. వివాహం గురించి తెలుసుకోవాలి. వివాహం గురించి జాతకాన్ని ఎంతో ముందు ఎక్కడ చూపించారమ్మా? చూపించారండి. పరిహారాలు ఏమన్నా పాటించారమ్మా? పరిహారాలు చేయలేదండి. జనవరి నుంచి బాగుంటుంది అమ్మాయి అని చెప్పారు. అమ్మా జనవరి నెల నుంచి బాగుంటుంది అమ్మాయి జాతకానికి అని చెప్పారు. తెలియచేస్తానమ్మా, జాతక రీత్యా ఈ అమ్మాయికి వివాహం అంటే కుజదోషం అయితే ఏమి లేదు. అంటే కుజదోషం, కాలసర్పదోషం గట్రా ఏమైనా చెప్పారా? ఏం లేదు కదా, కుజదోషం లేదు, కాలసర్పదోషం కూడా లేదమ్మా జాతకరీత్యా. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో ఉన్న ప్రధానమైన లోపము గురుబలం లేకపోవడం జాతకానికి. అలాగే జాతకానికి బుద్ధిస్థానాధిపతి అయినటువంటి వాడు బలహీనపడడం జాతకరీత్యా. సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది, ఈ అమ్మాయి వేసే అంచనా సరిగ్గా ఉండదు. ఇక వివాహము అనేటువంటిది కనుక గమనిస్తే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే ఈ అమ్మాయికి రవి మహర్దశ జరుగుతుంది. ఈ రవి జన్మలగ్నానికి యోగకారకుడే, ఉచ్చస్థితి పొంది ఉండి వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి రవిలో కుజుడు వచ్చినప్పుడు ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తే జాతకానికి అనుకూలమైనట్టుగా విధంగా ఈ అమ్మాయికి అక్టోబర్ లోపల, ఎందుకనంటే చంద్ర కుజుల యొక్క అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయికి వివాహం అవుతుంది. చంద్రుడు ఎందుకన్నానంటే రాజయోగ కారకుడైనటువంటి శని భగవాని చేత వీక్షణ జరపబడుతున్నప్పుడు చంద్రుడు కూడా యోగాన్ని కలిగిస్తాడు. రాజయోగం అంటే మనం మామూలుగా తీసుకునే అర్థం కాదు, అంటే ఏదో సింహాసనం మీద కూర్చొని యోగాలు అనుభవిస్తాడని కాదు. అక్కడ రాజయోగం అనంటే ఒక వ్యక్తి జీవితానికి ఆనందాన్ని కలిగించే దశ అని అర్థం. అక్కడ ఆనందంగా ఉండడం. మీ అమ్మాయి జాతకానికి ఈ వయసుకి ఆనందం ఏంటి? మీరు కోరుకున్న విధంగా చక్కటి అబ్బాయితో వివాహం జరగడం అనేటువంటిది. కాబట్టి అది యోగం. అది 2020 మార్చి నుంచి 2021 డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ రవిలో చంద్రునిలో కుజుని యొక్క అంతర్దశలో ఉండగా ఈ అమ్మాయికి వివాహం అవుతుంది. ప్రయత్నం చేయండి చక్కగా. కాకపోతే ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం, విశేషించి బుధవారం రోజున కొబ్బరికాయ కొట్టడం, ఈ విధంగా ఒక 6 నెలల పాటు చేయండి మీరు. తర్వాత గురుబలం కోసమై ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి. గురుచరిత్ర అంటేనే దత్తాత్రేయ చరిత్ర, ఇది ప్రామాణికమైన గ్రంథం దత్తాత్రేయుని చరిత్ర. దత్తాత్రేయ చరిత్ర ప్రారంభిస్తే, గురువారాన్ని ప్రారంభిస్తే బుధవారానికి సమాప్తం అవుతుంది. ఆ విధంగా 16 గురువారాల పాటు చేయండి. ఇది మీరు చేయాల్సినటువంటిది జాతకరీత్యా. చక్కటి సంబంధమే కుదురుతుందమ్మా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం, ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి
అబ్బాయితో వివాహం జరిగితే ఈ అమ్మాయి భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఇక చేయాల్సిందల్లా కూడా నక్షత్రాలు ప్రకారం చూసుకుంటే మఖ నక్షత్రం, మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ. కాబట్టి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు వివాహానికి పనికిరావు. ఈ మూడు నక్షత్రాలు కాకుండా చెప్పిన ఈ ఆరు రాశుల్లో మిగిలినటువంటి నక్షత్రాలను కనుక ఉండి ఆ అబ్బాయి సంబంధాన్ని కుదుర్చుకొని చేసుకోండి. కుజదోషం లేని అబ్బాయిని చేసుకోవాలి. మంచి జాతకమేనమ్మా. కాకపోతే అమ్మవారి ఆరాధన ఎంత చేసుకుంటే ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి గుర్తుపెట్టుకోమని చెప్పండి, జీవితంలో రాసుకోమని చెప్పండి. ఎంత అమ్మవారి ఆరాధన ఈ అమ్మాయి చేస్తూ ఉంటే అంత అనుకూలమైనటువంటి దాంపత్యం ఈ అమ్మాయి పొందుతూ ఉంటుంది. ఇది జీవితంలో మీరు గట్టిగా చెప్పాల్సినటువంటిది. నేను పూజలు చేయను, నాకు ఇష్టం లేదు అంటే కూడా ఇంకా ఎవరు ఏమీ చేయలేరు. ఎవరైనా తినమని చెబుతారు కానీ నోట్లో పెట్టి అయితే పెట్టలేరు కదా. కాబట్టి మనకు మనం చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి, విజ్ఞానవంతులం కాబట్టి పిల్లలకు నేర్పాలి మంచి చెడింది. ఈ రోజున దైవారాధన లేకపోవడం వల్ల అసలు మతిభ్రమించి తిరుగుతున్నారు జనాలు. అంటే దైవారాధన లేకపోవడం వల్ల ఏది మంచి ఏది చెడో తెలియలేనటువంటి పరిస్థితికి లోనైపోతున్నారు. తద్వారా నిర్ణయాలు లేవు. దైవానుగ్రహం లేకపోతే జీవితంలో సంతోషం ఉండదు. కాబట్టి అమ్మవారి ఆరాధన జీవితాంతం చేయమని చెప్పండి. శుభం భూయాత్. ఓకే గురుగారు, ఈ జనవరి 19న మోక్ష నారాయణ బలి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనాలో చెప్పండి, అంటే మీ ఆధ్వర్యంలో జరిగే పూజకి. జాతకరీత్యా జనవరి 19వ తేదీన మోక్ష నారాయణ బలి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అనగా ఈ కార్యక్రమంలో ప్రధానంగా గతించినటువంటి ఆత్మలు, అనగా సహజమైన మరణం, జ్వరం వచ్చి రోగం వచ్చి పోవడం, ఇవన్నీ కూడా సహజమైనటువంటి. అసహజం అబ్నార్మల్ డెత్స్ అంటారు. అసహజమైనటువంటి అంటే అసాధారణంగా చనిపోవడం. అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు తప్పిపోవడం, పితృకార్యాలు చేయలేకపోవడం, ఇతరుల ఉసురు పోసుకొని చనిపోవడం, చిన్నతనంలోనే అనగా ఆయుష్ ఉండాల్సినటువంటి వాళ్ళు బ్రతకాల్సినటువంటిది చనిపోవడం, ఏదో దెబ్బ తగిలి అంటే దూరంలో నడుస్తున్నప్పుడు రాయి తగిలో లేదా చెక్క పేడు తగిలో పైనుంచి కింద పడో లేదా కరెంటు స్తంభానికి తగులుకోనో, ఇలా ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉండినా ఆ ఆయుష్ తీరకుండా చనిపోయినప్పుడు ఖచ్చితంగా అంత్యక్రియల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేయిస్తుంటారు. అంటగా సశాస్త్రీయంగా చేయిస్తారు. అందరూ కూడా చక్కటి బ్రాహ్మణులు పెట్టి చేయిస్తారు. బ్రాహ్మణులు కూడా చక్కగా చేస్తారు. కానీ సహజ మరణాలు చేసినట్టుగా కాకుండా అసహజమైన మరణాలు జరిగినప్పుడు నారాయణ బలి కార్యక్రమాన్ని జరిపించుకోవాలి. ఇలా జరిపించుకోనటువంటి వాళ్ళకి, అంటే సహజంగా చాలామందికి తెలియదు ఈ యొక్క విషయం. దీనివల్ల ఎప్పుడో గతించినటువంటి కుటుంబాల్లో, అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో లెక్కలోకి వస్తాయి. ఎందుకంటే రక్త సంబంధం అనేటువంటిది ఈ తరాలను బట్టి ఉంటుంది. చాలామంది ఆలోచించేటువంటి ఆలోచన ఏంటంటే, మా అమ్మాయి అది అమ్మ తరపు అంటే అమ్మ ఈ గోత్రానికి వచ్చేసింది కండి, ఇంకా అమ్మ తరపు వాళ్ళతో సంబంధం ఏంటండి అని అంటారు. అంటే అమ్మ తరపు వాళ్ళతో సంబంధం అంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా, అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా, వాళ్ళు సారే పెట్టినా తెచ్చుకోలేదా, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉండలేదా, శాస్త్రం వదులుకోమని చెప్పిందా. అంటే సంబంధ బాంధవ్యాలకి పనికొచ్చినటువంటి చుట్టరికము ఈ రక్త ఈ యొక్క సంబంధించినటువంటి దానికి. అంటే ఏంటంటే మనలోకి మనకు శాస్త్రం ప్రకారం వెళ్ళడం అనేటువంటిది తగ్గిపోయింది. మనకు నచ్చినట్టుగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మార్పులు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఈ మార్పులు జరుగుతున్నప్పుడు మానవుడికి ఆలోచన, ఎందుకంటే కలి ప్రభావం కదా, మంచి చెప్పినప్పుడు రుచించదు ఎవరికి కూడా. కాబట్టి మనకు మనమే జడ్జిమెంట్ తీసేసుకుంటాం. అంటే ఒక శాస్త్రం ఒకటి ఉంది, దాన్ని పాటించాలి. ఇప్పుడు చట్టం అనేటువంటిది ఉంది, ఆ చట్టానికి లోబడి మానవుల జీవితం అనేది ఉండాలి. అన్నీ చట్టాన్ని మన చేతుల్లో తెచ్చుకుంటే శిక్షించేది శిక్షిస్తుంది. మరి అంతిమంగా మనం బాధపడాల్సిందే కదా చట్టం దృష్టిలో శిక్ష పడ్డప్పుడు. అట్లాగే భగవంతుడు ఒక ధర్మ నిర్ణయాన్ని చేశాడు మానవుని జీవితంలో ఎలా ఉంటుందని. ఆ ధర్మ నిర్ణయం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటిది పితృకార్యాల దోష నివారణకి చేసుకోవాలి. అది చేసుకోకపోతే మనం కూడా శిక్ష అనుభవించాలి. ఏ రకంగా శిక్ష అనుభవిస్తాం? మన కిందటి తరాలు, మన కింద జరుగుతున్నటువంటి భవిష్యత్తులో వచ్చే తరాలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి జీవన విధానం, చదువు సంఖ్యలు ఉన్నతంగా ఉండ పిహెచ్డీలు చేసినా ఉద్యోగం లేకపోవడం, అలాగే చక్కటి సంతానాన్ని పొందలేకపోవడం, తరచూ సంతాన దోషం కలుగుతూ ఉండడం, మిస్క్యారీస్ అవుతూ ఉండడం, అలాగే సంబంధం లేనటువంటి తగాదాల విషయంలో మన ప్రవేశం అనేటువంటిది తెలియకుండానే మనం చేరిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆకస్మిక ప్రమాదాలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బలిని కోరుకుంటుంది. ఒక తరంలో జరుగుతుంది, అప్పటికి చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, అంతటితో ఆ దోషాన్ని కట్ చేసుకోవాలి. చేసుకోలేక
ట్రాష్ అంటూ కొట్టి పారేస్తూ కొంతమంది ఆ పితృదేవతలు చనిపోతారు, పెద్దవాళ్ళు చనిపోతారు. కానీ వాళ్ళు ఏమి ఈ కుటుంబంలో వాళ్ళని పట్టించుకోలేకపోవడం వల్ల గతించిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారనే ఒక కోపంతో, ఆ యొక్క ఈర్ష్యతో వాళ్ళకి నేను చేసేది ఏంటని అంటారు. కానీ గతించిన తర్వాత దేవతలతో సమానం. అందుకే మనకు శాస్త్రంలో కూడా చెప్పబడింది, అప్పు తీసుకొని చనిపోతాడు కానీ చనిపోయిన తర్వాత ఆ అప్పు గురించి కూడా ఉండదు, చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడొద్దు అని పెద్దవాళ్ళే చెబుతుంటుంటారు. కాబట్టి వాళ్ళందరూ దేవతలతో సమానం, పితృదేవతలు అని అంటారు. మన కుటుంబంలో జన్మించారు వాళ్ళు, వాళ్ళ కుటుంబంలో మనం జన్మించాం, వాళ్ళ తదనంతరం వాళ్ళ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి మనం. కాబట్టి మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది, మనకంటూ ఒక రుణం ఉంటుంది. ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి సమయం ఇటువంటి సమయం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాజీవ్ గాంధీ గారి, మన జాతిపిత గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ప్రిన్స్ డయానా కానీ, చాలామంది ఆకస్మిక ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా పితృశాపాల్లో గురైన వాళ్ళే. లేకపోతే ఆ విధమైనట్టు జరగదు. ఇంకా విశేషంగా చెప్పాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క విశ్వంలో ఇంకా సరైనటువంటి ఆత్మసంతృప్తి పొందినటువంటి ప్రేత ఆత్మలు, పిశాచ రూపాన్ని పొందిన ఆత్మలు కోట్ల ఉన్నాయి. వాళ్ళకందరికీ విమోచన మార్గం కలిగించాల్సిన బాధ్యత ఆయా కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా చేసుకునే కార్యక్రమం, తప్పకుండా చక్కగా చేసుకున్నట్లయితే పితృదేవతల ఆశీర్వచనం. ఈ రోజున మీరు గమనించినట్లయితే గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారా? ఒక్కసారి నిద్రపోయే ముందు కడుపు మీద చేయి వేసుకొని, గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ విధంగా మన కుటుంబంలో జరిగాయి, మనం దాన్ని విస్మరించాం, లేదు చెప్పేవాళ్ళు లేరు, దీని గురించి లోతుగా ఆలోచన చేసిన వాళ్ళు లేరు. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇంతవరకు అశాంతితో కూడుకున్నటువంటి, అశాంతి అనంటే ఏదో మానసిక రోగిల్లాగా, లేకపోతే ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్లో, విశాఖ ఎర్రగడ్డ హాస్పిటల్ అటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి అశాంతి అది కాదు. అశాంతి అనంటే ఇప్పుడు ఒక చక్కగా ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఇల్లు కట్టుకోలేకపోతాం. ఒక మన ఇంట్లో కుటుంబంలో అమ్మాయికి కానీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటుంటాం, సరిగ్గా సంబంధాలు కుదరలేకపోతుంటుంటాయి. ఏదో ఒక వ్యధ అంటే మనం ఏది తలపెట్టినా ఆ తలపెట్టినటువంటి కార్యక్రమంలో ఇబ్బందులకు గురవుతున్నాము అని అంటే దానికి అశాంతితో కూడుకున్నటువంటిది. ఎక్కడ పోయినా మనకు విజయం అనేటువంటిది దక్కదు. ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఆయారాం గయారాం అన్నట్టుగా వస్తుంది. అంటే చదువు సంధ్యా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకునే అవకాశం మనకు కలగలేకుండా ఉంటుంది. ఇలా ఒకటా రెండా మనం ఏ ప్రతి సమస్యలో ఉన్నప్పుడు ఇటువంటి పితృదోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం గుర్తించాలి. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి దోష నివారణకై 19వ తేదీన జరపబడుతుంది. చక్కగా సశాస్త్రీయంగా జరపబడుతున్నటువంటిది. సాధ్యమైనంత వరకు ఈ 10వ తారీఖు లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ కాలం ఎక్కువ మందితో చేయించే పద్ధతి మాది కాదు. ఒక చక్కగా నింపాదిగా శాస్త్రీయంగా విధి విధానంగా చేయించేటువంటి కార్యక్రమం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పితృదేవతలకి ఆత్మ విమోచన అనగా ప్రేత ఆ రూప నుంచి విమోచన కలిగించి తిరిగి మళ్ళీ వాళ్ళకి జన్మెత్తే అవకాశాన్ని కల్పించండి. తద్వారా పితృదేవతలు మీకు తక్షణమే ఆ యొక్క కార్యక్రమం విమోచన చేసిన వెంబడే నాకెవరైతే విమోచనం కలిగించారో వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉండుగాక, వాళ్ళ సంకల్పం నెరవేరుగాక అని చెప్పేసి ఆశీర్వచనం చేస్తారు. దైవత ఆశీర్వచనకైనా అడ్డు అనేటువంటిది పెట్టవచ్చేమో కానీ పితృదేవత ఆశీర్వచనానికి అడ్డు పెట్టలేము. కాబట్టి అందుకే భీష్మ పితామహుడు తన వరాన్ని కోరుకున్నాడు, తండ్రి ద్వారా పొందాడు. ఎందుకంటే తాను కోరుకున్నప్పుడు మరణం లభించడం తండ్రి ఇచ్చినటువంటి వరం, పితృదేవుడు ఇచ్చినటువంటి వరం, ఇక దానికి తిరుగులేదు. అందుకనే అతను యుద్ధమయ్యేంత వరకు ఉండగలిగి ప్రాణంతో ఉండి పంచప్రాణాలు కలిపాడు. అష్టవసువులు కాబట్టి అష్టవసువులు ఆదిత్యులు, రుద్రులు ఆదిత్యులు. అష్టవసువులు మనకు తండ్రి రూపాన్ని, రుద్రులు తాతని, ఆదిత్యులు ముత్తాతని సూచిస్తారు. కాబట్టి పితృదేవతల్లో భీష్ముడు కూడా ఒకడు కాబట్టి తర్పణం చేసేటప్పుడు పితృదేవ ఆ అష్టవసువుల్లో భాగంగా భీష్ముడి పేరుతో కూడా తర్పణం చేయమని ప్రతిరోజు చెప్తుంది శాస్త్రం. కాబట్టి దీనిని ఎవరైతే పాటిస్తారో చక్కగా ఉంటుంది. ఈ పితృదోష నివారణ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ విధంగా జీవనం చేయాలనేటువంటిది కార్యక్రమం ఆఖరిలో చెప్పడం జరుగుతుంది. తద్వారా అవి చేసుకుంటూ ఉంటుంటే ఖర్చు లేని పని, నయా పైసా ఖర్చు లేదు. మనం చేసే చిన్న చిన్న ఆఫర్స్ అన్నమాట, మన మనస్సుతో ప్రేమతో ఆఫర్ చేసేటువంటి యొక్క విధానాన్ని మనం చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, ఆనందంగా ఉంటారు. పూర్వకాలంలో ఎంతోమంది ఆనందాన్ని పొంది ఎప్పుడూ ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నటువంటి కుటుంబాలు
మళ్ళీ అటువంటి కుటుంబాన్ని మళ్ళీ ఈ ప్రపంచంలో మనం చూడాలి, మన తరం వాళ్ళు చూడాలి, మనం తర్వాత తరాల వాళ్ళకి మంచినిచ్చి పంపించాలి అనే ఒక ఉద్దేశంతో, మనస్సుతో, సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దైవానుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా మీ తరతరాలు సంతోషంగా ఉండే విధంగా ఈ యొక్క జీవితం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/1994. ఉదయం. ఓకే అండి, ప్లేస్ చెప్పండి. మాట్లాడండి గురువు గారితో. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువు గారు, చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాము ఈరోజు కలిసింది. ఆయుష్మతి భవ, శివాయ నమః. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు అమ్మా కార్యక్రమాన్ని? ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నాము. ప్రైస్ ఇస్తున్నాం కానీ ఈరోజు బాగా కలిసింది, చాలా సంతోషంగా ఉంది గురువు గారు. ఈశ్వరానుగ్రహం అమ్మా. ఏం తెలుసుకుందామమ్మా ఈ అమ్మాయి గురించి? మా అమ్మాయి వివాహం గురించి తెలుసుకుందామని. జాతకాన్ని చూపించారు ఎక్కడైనా? లేదు గురువు గారు. లేదు. ఈ అమ్మాయికి కుజదోషం లేదు, కాలసర్పదోషం కూడా లేదు. కాబట్టి ఈ రెండు లేనటువంటి అబ్బాయితో మీరు వివాహం జరిపించాలి. ఎవరైనా కుజదోషం ఉందని భయపెట్టినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కాలసర్పదోషం ఉందని భయపెట్టినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, కాలసర్పదోషం అని చెప్పి చాలామంది భయపెట్టిస్తున్నారు ఈ మధ్య. అంటే నాకు గత 15 రోజుల కిందట నన్ను విజయవాడలో నన్ను కలిసినటువంటి ఒక ఆవిడ తణుకు నుంచి భయపడుతూ ఏడుస్తూ ఫోన్ చేసింది. మా ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చారండి, వచ్చి మా అమ్మగారిని చూసి మీ ఇంట్లో మీ మనవడికి ఇబ్బంది కలుగుతుంది, యాక్సిడెంట్ అయిపోయి కోమాలో పోతాడు, కాబట్టి చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాలసర్పదోషం ఉంది, దీనికి సముద్రంలోకి వెళ్ళి చేయాలి, వైజాగ్లో వెళ్ళి నేను చేస్తాను, కాబట్టి చాలా పెద్ద మొత్తంలో అవుతుంది, చాలా పెద్ద మొత్తం చెప్పాడు. మరి మేము వచ్చి పాల్గొనొచ్చానంటే మీరెవరు రాకూడదు, నేనే వెళ్ళి చేస్తానని చెప్పాడట. నాకు ఫోన్ చేసి నిజమా కాదా ఏంటి, మీరైతే చెప్పేవారు కదా, అప్పుడే చెప్పేవారు కదా ఇంత దోషం ఉందేనని, మరి ఇప్పుడేమో ఇట్లా అన్నారు భయపడుతున్నామండి అనంటే, భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, అంత పెద్దగా ఏం లేదు, ఏమి ఇబ్బంది పడకండి, గ్రహణం వరకు అని అడగా గ్రహణం వరకు చూడండి, మీకు తెలుస్తుంది చెప్పిన మాట వాస్తవం కాదా. ఇది అవాస్తవమైనటువంటి మాటలు. కాలసర్పదోషంతో కోమాలకు వెళ్ళిపోతారు, భయపడిపోతారనేటువంటిది ఏమీ లేదమ్మా. చక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి, గ్రహణం గడిచి 2 రోజులు కూడా అయిపోయింది, హాయిగా కుటుంబం ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక చెప్పొచ్చేది ఏంటనంటే, ఇట్లా కాలసర్పదోషం గురించి చాలా చోట్ల వింటూ ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక వారానికి 2-3 కాలర్స్ అయినా కానీ కాలసర్పదోషం ఉందని చెప్పి, కాలసర్పదోషానికి ఒక టేబుల్ కూడా ఇచ్చాం ఆల్రెడీ 22 నవంబర్ 2019 తేదీన యూట్యూబ్లో హిందూ ధర్మం ఛానల్ సంబంధించినటువంటి యూట్యూబ్లో అది అప్లోడ్ అయిపోయింది. కళ్యాణ ప్రాప్తిరస్తు ఉన్నటువంటి చూశారు కదా, లేదు కదమ్మా. కాబట్టి ఇంకెవరు చెప్పినా నమ్మకండి, నవ్వి ఊరుకోండి, తెలియక చెప్పారనుకోండి అంతే పాపమని. అంటే శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల అది కాలసర్పదోషం ఉందని చెప్పారని నవ్వి ఊరుకోండి అంతే. ఇక మీ అమ్మాయికి జాతకరీత్యా తెలియజేస్తాను. ప్రస్తుతం రాహుమహర్దశ, ఈ రాహుమహర్దశలో శని అంతర్దశ అయిపోయి బుధుని యొక్క అంతర్దశ ప్రారంభమైంది 2019 ఆగస్టు నుంచి. అయితే వివాహానికి షష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి, ఇక్కడ ఈ షష్టమ భాగ్యాధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. షష్టమం ఏం చెబుతుంది, వివాహం 7 అయితే వివాహం వద్దు అని చెప్పేది 6వ స్థానం. నవమ స్థానం ఏంటి, జన్మలగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు. మరి ఈ 2 భావాల్లో ఏ భావముని మనం తీసుకోవాలి, ఏ భావానికి బలం పెంచాలి, ఎందుకంటే షష్టమ భావం బలం తగ్గించి అదృష్టాధిపతి అయినటువంటి బుధుడు, షష్టమాధిపతి అయినటువంటి బుధుడిలో షష్టమాధిపత్య దోషాన్ని తగ్గించి అదృష్ట స్థానానికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి దాని యొక్క బలాన్ని పెంచే ప్రయత్నం మీరు చేయాలి. ఇట్టి బుధుడు జన్మలగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి కుజుని యొక్క నక్షత్రంలో ఉండి అట్టి కుజుడు నీచస్థితి పొంది ఉన్నా ఆ నీచస్థితి పొందినటువంటి రాశి ఏదైతే ఉన్నాడో ఆ రాశినాథుడైనటువంటి చంద్రుని చేత వీక్షించబడుతూ నీచభంగ రాజయోగాన్ని కలగజేస్తూ జాతకంలో చక్కటి వివాహ యోగ్యత ఎప్పుడు కలుగుతుంది, గురుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మీ అమ్మాయికి వివాహం అవుతుంది, ఇప్పుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు, ఇంకా 1 సంవత్సరం సమయం ఉంది, కాబట్టి చక్కటి అబ్బాయి వచ్చే సంవత్సరం ఆగస్టు తర్వాత మీరు ప్రయత్నం చేయండి, అప్పుడు మీ అమ్మాయికి చక్కగా వివాహం కుదురుతుంది. కాలం కాని కాలంలో వివాహ ప్రయత్నాలు చేసి సంబంధాలు కుదుర్చుకుంటే దానికి తగ్గట్టుగానే జీవితాలు ఉంటాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఏ సమయంలో అవుతుందని చక్కటి జ్యోతిష్యుడు ఉపాసనాపరుడైనటువంటి వాళ్ళు చెబుతారో ఆ సమయంలోనే
చక్కగా జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా అని చెప్పి ప్రయత్నాలు మానుకోమని చెప్పు, ప్రయత్నాలు చేయండి, మంచి సంబంధాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ జాతకరీత్యా. ఇక ఈ అమ్మాయి జాతకరీత్యా గమనించినట్లయితే అష్టమాధిపతి నీచ స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఈ అమ్మాయి ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఇది జాతకరీత్యా చేయాల్సినటువంటిది. వీలు కుదినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టడం ఇది చేసుకోవాలి. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయాలి. శ్రవణ నక్షత్రం జాతకం, శ్రవణం ధనిష్ట, శతభిషం పూర్వభద ఉత్తరభద రేవతి అశ్విని. కాబట్టి అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలు వివాహానికి పనికిరావు. మంచి సంబంధమే కుదురుతుందమ్మా, శుభం భూయాత్. ఓకే గురువుగారు, ఫిబ్రవరి 21న మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర కాశీక్షేత్రంలో అంటే మీ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి, ఎవరెవరు పాల్గొచ్చు అంటారు? తప్పకుండా అమ్మ, ఫిబ్రవరి 21వ తేదీ మహాశివరాత్రి. మహాశివరాత్రి సందర్భంగా జరిగేటువంటిది అద్భుతమైనటువంటి కార్యక్రమం కాశీక్షేత్రం. ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము కాశీ. అన్నీ ఏ ఒక్క జ్యోతిర్లింగానికి ఆ జ్యోతిర్లింగ విశిష్టత, కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ ఒక వరం ఇచ్చి ఉన్నాడు. ప్రతి ప్రాణికి కూడా తన యొక్క ఆధీనంలో అనగా 5 క్రోసుల దూరంలో శివలింగానికి, కాశీ శివలింగానికి 5 క్రోసుల దూరంలో ఏ వ్యక్తి అయితే మరణిస్తాడో, ఆ లేదా ఏ ప్రాణి అయితే మరణిస్తుందో, మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, జలచరాదులు, వీటి ఏవి జరిగినా మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి. అందుకే ఈనాటికి కూడా అక్కడ మరణించిన ప్రతి జీవికి కుడిచెవి అనేది ఇలా ఉంగిపోతుంది, ఉత్తరం వైపునే పెట్టి చనిపోతుంది ప్రతి ప్రాణి కూడా, మనిషి అయినా, కుక్క అయినా, జంతువైనా, ఏదైనా కానీ జాతకరీత్యా. కాబట్టి అక్కడ ప్రతిరోజు మరణం అనేది, జననము మరణాలని ప్రతిరోజు సృష్టిలో నిరంతరం సైక్లిక్, సూర్యుడిలో ఎట్లయితే ఈ యొక్క ప్రభావం అణుప్రభావం ఉందో ఇలాగే ఈ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రతిరోజు ఈశ్వరుని యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్ష పరమేశ్వరుని యొక్క నివాస స్థానము ఆ కాశీక్షేత్రము. ఇటువంటి కాశీక్షేత్రంలో ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతకరీత్యా అనేక దోషాలతో ఇబ్బందులు పడేటువంటి వారికి, ప్రధానంగా వివాహం కానటువంటి వాళ్ళకి, అనగా వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు కన్యాపాశు, అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్ర హోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్య, ఇష్టవర ప్రాప్తికై స్వయంవరకళా హోమము, కుచదోషం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి సంబంధించి చేసేటువంటి హోమాలు, అలాగే ఇంకా వివాహ కారకుడైనటువంటి వాడు శుక్రుడు కాబట్టి అట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపూరిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి, బాలారిష్ట దోష నివారణకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క కాశీక్షేత్రంలో జరపబడతాయి. అందున గమనించినట్లయితే ప్రతి వ్యక్తికి కూడాను ఆయుష్ కావాలి, గండములు తొలగిపోవాలి. కాబట్టి ఆయుష్య హోమం, ప్రతి వ్యక్తి తను జన్మించినటువంటి జన్మ తిథి రోజున కానీ, జన్మ నక్షత్రం రోజున కానీ విధిగా ఆయుష్య హోమాన్ని జరిపించుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. కానీ ఈనాడు ఎవరు పాటిస్తున్నారు? కానీ ఒక 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 ప్రాంతంలో పాటిస్తారు, తమిళియన్స్ బాగా పాటిస్తారు. ఎంతమంది తమిళియన్స్ ఆయుష్య హోమం చేయించుకుంటారు మీకు తెలియదు. కాబట్టి శాస్త్రాన్ని పాటించడం, విధిగా పాటిస్తున్నటువంటి కుటుంబాల్లో ప్రశాంతతలు ఎప్పుడూ ఉంటాయి, ఏ దానికి కూడా ఇబ్బందులు ఉండవు. అందుకే దైవారాధన చేసుకోమని చెప్పేది. ఇటువంటి దోష నివారణకై ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకనంటే ఇన్ని కార్యక్రమాలు 2 రోజుల పాటు 21, 22, వీలైతే 23వ తేదీన కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు చాలా ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి. అందరూ చేసుకోలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. మొదటి రోజున 121 సార్లు రుద్రపారాయణము, రుద్రాభిషేకాలు శివరాత్రి రోజున జరుగుతాయి. 2వ రోజున జాతకరీత్యా ఉన్నటువంటి సంకల్పంలో చెప్పబడ్డందుగా జాతకరీత్యా ఉన్నటువంటి సంకల్ప సిద్ధికై హోమాలు కార్యక్రమాలు, 24 రకాల హోమాలు జరపబడం జరుగుతుంది. ఈసారి విశేషంగా శత్రుబాధ ఇటువంటి దోష నివారణకై దశమహావిద్యల హోమాలు కూడా చేయాలనే సంకల్పం జరిగింది. కాబట్టి మంచి ఉపాసనా పనులు మనకు లభించారు. మనం ఏ కార్యక్రమం చేసినా మంచి దక్షత కలిగినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం చేయిస్తాం. ఎందుకంటే వెతికి పట్టుకుంటాం మంచి వాళ్ళు ఎక్కడున్నారని. ఎందుకంటే నా బాధ్యత, మీడియేటర్గా ఉన్నందుకు నా బాధ్యత చక్కగా చేయించాలనేటువంటిది. కాబట్టి జాతకరీత్యా చేసేటువంటి హోమాలు జరుగుతున్నటువంటి కాశీక్షేత్రము ఇందులో తిరుగులేదండి.
ఆ కాశీక్షేత్రంలో నమోదు చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే సంవత్సరం కల్లా సంకల్పం నెరవేరినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి సదవకాశాన్ని మహాశివరాత్రి రోజున ఒక్కొక్క దైవానికి, అనగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఎలా అయితే బలంగా ఉంటుందో, శివరాత్రి రోజున ఈశ్వరుని యొక్క బలం అధికంగా ఉంటుంది, సంతుష్టిగా ఉంటుంటాడు. తనకి ఎవరైతే అర్చన ఎక్కువగా చేస్తారు కాబట్టి సంతుష్టుడై ఉండి వాళ్ళ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి అట్టి శివరాత్రి రోజున జరిగే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఓకే గురుగారు. ఇక జనవరి 19వ తేదీన అకాల మరణం, దుర్మరణం చెందిన, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, పితృకార్యాలు చేయకపోవడం వంటి వాటి పితృదోష నివారణకై నారాయణ నాగబలి కార్యక్రమం జరిపించబడను. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఫిబ్రవరి 21న పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, అమ్మాయిల కొరకు వర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషంతో పాటు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, విదేశీయానం, శత్రుబాధ, బాలారిష్ట శాంతితో పాటు సర్వ సమస్యల నివారణకు 121 సార్లు రుద్రపారాయణం, రుద్రాభిషేకాలతో పాటు 24 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఫిబ్రవరి 21న మహిమాన్విత కాశీక్షేత్రంలో సశాస్త్రీయంగా జరపబడును. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది ఇవాల్టి కళ్యాణ ప్రాప్తి రస్తు కార్యక్రమం. నమస్తే.